గులాబీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇకపై ఏం జరగబోతోందనే సస్పెన్స్ ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో ముగ్గురు నిందితులను కోర్టుకు తరలించనున్నారు పోలీసులు. వేరువేరు ప్రాంతాల్లో ముగ్గురు నిందితులను పోలీసులు విచారించినట్లుగా తెలుస్తోంది. విచారణలో కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. పోలీసుల విచారణలో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయని, వాటిని పోలీసులే మీడియా ద్వారా వెల్లడిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ పోలీసుల అదుపులోనే స్వామీజీ, నందు, సతీష్ ఉన్నారు. అసలు నిందితుల నుంచి ఏం రాబట్టారు? పోలీసులు ఏం చెప్పబోతున్నారు? ఇదే సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే పలు కీలక విషయాలు రాబట్టిన పోలీసులు కాసేపట్లో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. నిందితులను రిమాండ్కు తరలించి మరిన్ని వివరాలు రాబడతారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంపై సీఎం కేసీఆర్కు నివేదిక అందించబోతున్నారు పోలీసులు. ఈ నివేదిక ఆధారంగా నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిశారు. మొత్తం ఎపిసోడ్ను మరోసారి కేసీఆర్ కు వివరించారు. బీజేపీ అడ్డంగా దొరికిపోయిందని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటే, ప్రగతి భవన్ డ్రామా అంటూ బీజేపీ విరుచుకుపోతుంది. ఏదేమైనా ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి చెబితే తప్ప వివరాలు బయటకొచ్చేలా లేవు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు కాసేపట్లోనే ఫామ్ హౌస్ డీల్పై ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు సమాచారం అందుతోంది. లేదంటే నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆరే ప్రెస్ మీట్ పెడతారని చెబుతున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి సంచలనాలు చెప్పబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసలు ఈ బిగ్ డీల్ ను నడిపింది ఎవరు, వెనకుండి నడిపించింది ఎవరు అనే వివరాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలుసా అనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముందే డీల్ గురించి తెలుసు కాబట్టి పోలీసులకు సమాచారం అందించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఫామ్ హౌస్ లో జరగబోయే డీల్ గురించి సీఎం కేసీఆర్ కు ముందే తెలుసని చెబుతున్నారు. ఆ ఆపరేషన్ను భగ్నం చేసేందుకు ప్రగతి భవన్ నుంచే అడుగులు పడ్డాయని కూడా చెప్పుకుంటున్నారు. ప్రగతి భవన్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ ఫలితంగానే కుట్ర మొత్తం బయటపడిందనే ప్రచారం కూడా నడుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎటు దారితీస్తుందనేది సస్పెన్స్ గా మారింది.